హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్రిష్ యూ టు టేక్ వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ షూ టు టేక్ ఎ వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ ఫ్రమ్ తెలుగు ఎవ్రీడే సమ్ సెంటెన్సెస్ ఫర్ ప్రాక్టీస్ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వారి కోసం ప్రతిరోజు కూడా కొన్ని వాక్యాలు అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది వాటిని చూసి ప్రాక్టీస్ చేయడం ద్వారా మనము ఇంగ్లీష్లో ప్రతిదినము కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉన్నాం సో ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐ థాట్ ఐ వర్డ్ ఐ థాట్ ఐ వర్డ్ దీనిని మనము సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి అనేది వెరీ సింపుల్గా అర్థమయ్యేగా అంటే సులభంగా అర్థం చేసుకునేలాగా కొన్ని వాక్యాలను అయితే మీకు ఇస్తాను వాటిని చూసి ప్రాక్టీస్ చేయండి మీకు చాలా ఉపయోగపడతాయి ఈ క్రింది వాక్యాలను గమనించండి ఇక్కడ ఒక ట్వంటీ సెంటెన్సెస్ అయితే తెలుగులో ముందుగా తెలియజేస్తాను తర్వాత వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం నేను ఆ పని చేస్తానని అనుకున్నాను మీరు ఆ పని చేస్తారని నేను అనుకున్నాను అతను ఆ పని చేస్తాడని నేను అనుకున్నాను వారు ఆ పని చేస్తారని నేను అనుకున్నాను ఆమె ఆ పని చేస్తుందని నేను అనుకున్నాను సీత ఆ పని చేస్తుందని అనుకున్నాను రవి ఆ పని చేస్తాడని నేను అనుకున్నాను మోహన్ అతనికి సహాయం చేస్తాడని నేను అనుకున్నాను మీరు వారితో మాట్లాడతారని అనుకున్నాను అతను నాతో మాట్లాడతాడని అనుకున్నాను ఆమె సమావేశాన్ని నిర్వహిస్తుందని నేను అనుకున్నాను వారు తమ పనిని పూర్తి చేస్తారని నేను అనుకున్నాను మహిళలు పురుషులను గౌరవిస్తారని నేను అనుకున్నాను జనవరి నెలలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని నేను అనుకున్నాను జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని నేను అనుకున్నాను నాకు పూర్తి జీతం వస్తుందని అనుకున్నాను నేను క్రిస్మస్ పండుగను జరుపుకుంటానని అనుకున్నాను నేను క్రిస్మస్కి కొత్త బట్టలు కొంటానని అనుకున్నాను మీరు సెలవులను ఆనందిస్తారని నేను అనుకున్నాను మీరు ఈ వీడియోను షేర్ చేస్తారని అనుకున్నాను చూడండి ఈ వాక్యాలని గమనిస్తే మీకు ఏమర్థమైంది అంటే నేను అనుకున్నాను ఇలా జరుగుతుందని కానీ అలా జరగలేదు అనేది పూర్తవుతుందనమాట సో అలాంటి సందర్భంలో మనము ఏం ఉపయోగించాలి అంటే ఈ యొక్క ఐ థాట్ ఐ వుడ్ అనే ఈ ఫ్రేజ్ను ఉపయోగించాలి లెట్ ఆ ఇన్ ఇంగ్లీష్ మీరు కూడా నాతో పాటు ప్రయత్నం చేయండి ఫస్ట్ వన్ నేను ఆ పని చేస్తానని అనుకున్నాను ఐ థాట్ ఐ వుడ్ డూ దట్ వర్క్ ఐ థాట్ ఐ వుడ్ డూ దట్ వర్క్ నేను ఆ పని చేస్తాను అనుకుని వెళ్ళి పెట్టాను కానీ పూర్తి కాలేదు చేయలేకపోయాను అని మిగతాది కంప్లైంట్ చేస్తాను అనమాట ఐ థాట్ ఐ వుడ్ డూ దట్ వర్క్ మీరు ఆ పని చేస్తారని నేను అనుకున్నాను ఐ థాట్ యు వుడ్ డూ దట్ వర్క్ అతను ఆ పని చేస్తాడని నేను అనుకున్నాను ఐ థాట్ హీ వుడ్ డూ దట్ వర్క్ వారు ఆ పని చేస్తారని నేను అనుకున్నాను ఐ థాట్ దే వుడ్ డూ దట్ వర్క్ ఆమె ఆ పని చేస్తుందని నేను అనుకున్నాను ఐ థాట్ షీ వుడ్ డూ దట్ వర్క్ ఎందుకు నీవు పని చేయలేదు అని ఎవరైనా అడిగారనుకోండి నేను ఆ పని ఆమె చేస్తుందని అనుకున్నాను అందుకే నేను చేయలేదు అని ఐ థాట్ వుడ్ డూ దట్ వర్క్ సీత ఆ పని చేస్తుందని అనుకున్నాను ఐ థాట్ సీత వుడ్ డూ దట్ వర్క్ రవి ఆ పని చేస్తాడని నేను అనుకున్నాను ఐ థాట్ రవి వుడ్ డూ దట్ వర్క్ మోహన్ అతనికి సహాయం చేస్తాడని నేను అనుకున్నాను ఐ థాట్ మోహన్ వుడ్ హెల్ప్ హిమ్ మోహన్ వుడ్ హెల్ప్ హిమ్ అంటే మోహన్ అతనికి సహాయం చేస్తాడని ఐ థాట్ నేను అనుకున్నాను మీరు వారితో మాట్లాడతారని అనుకున్నాను మీరు వారితో మాట్లాడతారని నేను అనుకున్నాను ఐ థాట్ యు వుడ్ టాక్ టు దెమ్ ఐ థాట్ యు వుడ్ టాక్ టు దెమ్ అతను నాతో మాట్లాడతాడని నేను అనుకున్నాను ఐ థాట్ వుడ్ టాక్ టు మీ ఐ థాట్ వుడ్ టాక్ టు మీ ఆమె సమావేశాన్ని నిర్వహిస్తుందని నేను అనుకున్నాను ఐ థాట్ వుడ్ మేనేజ్ ద మీటింగ్ ఐ థాట్ వుడ్ మేనేజ్ ద మీటింగ్ దట్స్ వై వ్యాంట్ అవుట్స్ ఓకే ఆమె మీటింగ్ నిర్వహిస్తుందని నేను అనుకున్న అందుకు నేను బయటకు వెళ్ళాను వారు తమ పనిని పూర్తి చేస్తారని నేను అనుకున్నాను అందుకే వారికి ఆ పని అప్పు చెప్పాను వారు పూర్తి చేస్తారని అనుకున్నాను ఐ థాట్ దే వుడ్ కంప్లీట్ దర్ వర్క్ ఐ థాట్ దే వుడ్ కంప్లీట్ దర్ వర్క్ మహిళలు పురుషులను గౌరవిస్తారని నేను అనుకున్నాను అంటే సాధారణంగా మహిళలు పురుషులను గౌరవిస్తారని నేను అనుకున్నాను ఐ థాట్ ఉమెన్ వుడ్ రెస్పెక్ట్ మెన్ ఐ థాట్ ఉమెన్ వుడ్ రెస్పెక్ట్ మెన్ జనవరి నెలలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటానని అనుకున్నాను జనవరి నెలలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని అనుకున్నాను ఐ థాట్ క్రిస్మస్ వుడ్ సెలబ్రేట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఐ థాట్ క్రిస్మస్ వుడ్ సెలబ్రేట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి బట్ ఇట్ సెలబ్రేట్స్ ఆన్ డిసెంబర్ క్రిస్మస్ అనేది డిసెంబర్లో జరుపుకుంటారు కానీ నేను జనవరిలో జరుపుకుంటారు అనుకున్నాను అని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని నేను అనుకున్నాను ఐ థాట్ బీజేపీ వుడ్ విన్ ఇన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ముందుగా లీడింగ్లో ఉన్న సీట్లను చూస్తే బీజేపీ విన్ అవుతుందని అనుకున్నాను చాలామంది కూడా అలా అనుకున్నారు బట్ ఇట్ డజం ఓకే ఇట్స్ నాట్ హ్యాపెన్ నాకు పూర్తి జీతం వస్తుందని అనుకున్నాను పని మొదలుపెట్టారు కదా వెళుతున్నాం కదా కరోనా అయిపోయింది కదా రెగ్యులర్గా వెళుతున్నాం కదా పూర్తి జీతం వస్తుందని అనుకున్నాను కానీ రావట్లేదు ఐ థాట్ ఐ వుడ్ గెట్ ఎ ఫుల్ శాలరీ ఐ థాట్ ఐ వుడ్ గెట్ ఎ ఫుల్ శాలరీ నాకు పూర్తి జీతం వస్తుందని అనుకున్నాను నేను క్రిస్మస్ పండుగను జరుపుకుంటానని అనుకున్నాను ఫుల్ శాలరీ ఇస్తారు కదా క్రిస్మస్ పండుగను గ్రాండ్గా చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఎక్కడొచ్చింది ఫుల్ శాలరీ రాలేదు క్రిస్మస్ పండుగ కూడా గ్రాండ్గా జరుపుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ఐ థాట్ ఐ వుడ్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ క్రిస్మస్ ఐ థాట్ ఐ వుడ్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ క్రిస్మస్ నేను క్రిస్మస్కి కొత్త బట్టలు కొంటానని అనుకున్నాను నేను క్రిస్మస్కి కొత్త బట్టలు కొంటానని అనుకున్నాను ఐ థాట్ ఐ వుడ్ బై న్యూ క్లోత్స్ ఫర్ క్రిస్మస్ ఐ థాట్ ఐ వుడ్ బై న్యూ క్లోత్స్ ఫర్ క్రిస్మస్ మీరు సెలవులను ఆనందిస్తారని నేను అనుకున్నాను మీరు సెలవులను ఆనందిస్తారని నేను అనుకున్నాను ఐ థాట్ యూ వుడ్ ఎంజాయ్ ద హాలిడేస్ ఐ థాట్ యూ వుడ్ ఎంజాయ్ ద హాలిడేస్ మీరు ఈ వీడియోను షేర్ చేస్తారని అనుకున్నాను మీరు ఈ వీడియోను షేర్ చేస్తారని అనుకున్నాను ఐ థాట్ యూ వుడ్ షేర్ దిస్ వీడియో ఐ థాట్ యూ వుడ్ షేర్ దిస్ వీడియో Let us revise once all the sentences in English. sentences English I thought I would do that work. I thought you would do that work. I thought he would do, I thought would do that work. I thought they would do that work. I thought she would do that work. I thought Sita would do that work. I thought Ravi would do that work. I thought Mohan would help him. I thought he would talk to them. I thought he would talk to me. I thought she would manage the meeting. I thought they would complete their work. I thought women women would respect men. I thought Christmas would celebrate in the month of January. I thought BJP would win in JHMC elections. I thought I would get a full salary. I thought I would celebrate the festival Christmas. I thought I would buy new clothes for Christmas. I thought you would enjoy the holidays. I thought you would share this video. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వచ్చిన ఆ బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి వే విల్ మీట్ అగెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో with an interesting topic. Thank you.